पोड़ी दोसा चेसुकुंदाम दानिकि कावाल्सिनवि फस्ट मनम पोड़ी प्रिपेर चेसुकुंदाम ओकेना फ्रेंड्स मुंदुगा ओ स्पून मिनप बालू शनग बालू नुव्वुलु एंडुमिर्ची नालुगैदु एंडुमिर्ची इवन्नी ड्राई रोस्ट चेसुकोवाली फ्रेंड्स नेनु ड्राई रोस्ट चेसुकोनि पेट्टुकुन्नानु ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం అది గ్రైండ్ చేసేటప్పుడు ఏమేం వేయాలి అనేది నేను మళ్ళా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మిక్సీలో చిటికెడు పసుపు ఉప్పు చిటికెడు ఇంగువ చింతపండు వేసి మిక్సీ వట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి విధంగా అన్ని వేసుకోవాలి వేసుకొని మిక్సీ కట్టుకోవాలి చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి కూడా మిక్సీ చేసుకొని పట్టుకోండి ఈ పొడి ఎలా చేయాలో తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి నువ్వులు అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టేటప్పుడు చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ ఉప్పు చింతపండు వేసుకొని మిక్సీ కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొడి దోస చాలా బాగుంటుంది దోస వేసేటప్పుడు ఈ పొడి వేయాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పొడి దోస ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా పాన్ పెట్టేసి కొంచెం కాగిన తర్వాత వాటర్ చిమ్కరియాల కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా నేను ఉలగడ్డతో రాస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒకలా చేస్తారు నేనైతే ఇట్లా చేస్తున్నాను అది మీ ఇష్టం ముందుగా పిండిలో నేను ఏమేం వేసానంటే జీలకర్ర ఉప్పు వేసాను ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి అంతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి అది తీసుకొని మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలో ఎండుమిర్చి అనేది మీరు చూసి చేసుకోండి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం వేసుకొని చేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తిప్పేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం అట్టు కూడా కాలితే బాగుంటుంది ఈ విధంగా కాలిన తర్వాత పొడి దోస వేడి వేడి పొడి దోస చూడండి ఫ్రెండ్స్ నచ్చుతుంది మీకు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పొడి దోస విత్ కొబ్బరి చట్నీ ఫ్రెండ్స్ చూడండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి మీకు లైక్ ఇది నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక దోస చేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి పొడి వేసాక కొంచెం ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి సన్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా కాలిందో చూడండి ఒక 2 మినిట్స్ 1 మినిట్ అటు సైడ్ కూడా కాల్ చేసిన తర్వాత మనం తీసుకోవడం ప్లేట్లోకి ఇగోండి వేడి వేడి పొడి దోశ విత్ కొబ్బరి చట్నీ ట్రై చేయండి ఇంట్లో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చినా ఫ్రెండ్స్ మీకు ఈ దోస వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీ దోస విత్ కొబ్బరి చట్నీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి
థ్యాంక్ యూ. మళ్ళా ఓసారి మళ్ళా మీతో కొత్త వంటకంతో మళ్ళా వస్తాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్. థ్యాంక్ యూ.